फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वेज पुलाव तो वच्चानु इदि कर्नाटक होटल स्टाइल अन्नमाट चाला टेस्टीगा उंटुंदी दीन्नि एला चेयालो इप्पुडु प्रासेस लोकि वेल्दाम प्रासेस वच्चेसि फस्ट मनम ओक मसाला रेडी चेसुकोवाली दानि कोसम मिक्सी जार तीसुकोनि दांट्लो पच्चि कोब्बरि वेसुकोंडि तर्वात पुदीना తర్వాత కొత్తిమీర కడ ఫ్రెష్గా వాష్ చేసుకున్న కొత్తిమీర తర్వాత రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి తర్వాత ఇలాచి ఏలక్కి లవంగాలు కొంచెం మిరియాలు ఎక్కువ వేయట్లేదు చిన్న చెక్క ముక్క అంతే వీటిని ఫైన్గా పేస్ట్లా వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్లాగా చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగా ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ కడాయి పెట్టుకొని అంటే ఇది కుక్కర్లో చేయట్లేదు నార్మల్గా కడాయిలోనే చేసేసుకుంటున్నాను అన్నమాట కొంచెం ఆయిల్ మీరు కావాలంటే ఇక్కడ ఘీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చిన్న చెక్క లవంగాలు తర్వాత ఏలక్కి కొంచెం జీలకర్ర పెప్పర్ వేస్తున్నాను బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం క్యాషూలు కూడా వేస్తున్నాను కుక్కర్లో అలాగేం చేయట్లేదు డైరెక్ట్గా కుక్ చేసేసుకోవడమే అన్నమాట తర్వాత ఆనియన్ వేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అవనివ్వండి ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి తర్వాత క్యాప్సికమ్ వెజిటబుల్స్ వేస్తున్నాను క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ తర్వాత క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను మీరు కావాలంటే బటానీ ఆలు కూడా వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఏమేమి వెజిటబుల్స్ మనకి ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు వెజిటబుల్స్కి సరిపడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు దీనికి సరిపడా వేసి ఒకసారి మగ్గనివ్వండి ఈ టమాటా కూడా యాడ్ చేసేసుకోండి ఒక్క మీడియం సైజ్ టమాటా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి అవి వెజిటబుల్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసేసి మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేసుకోండి దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అలాగే కొంచెం జార్లో ఉంటుంది కదా ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను కారానికి పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి కొంచెం కారానికి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను దీన్ని ఒకసారి అలాగా మగ్గనివ్వండి పచ్చివాసన పోయే వరకు తర్వాత బాస్మతి బియ్యాన్ని 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట బాస్మతి రైస్ వేస్తున్నాను నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను స్మాల్ గ్లాస్ అన్నమాట తీసుకున్నాను వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే రైస్ తక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నమాట ఇప్పుడు రైస్ వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేయండి ఎక్కువగా చాలా ఇదిగా మిక్స్ చేయద్దు జస్ట్ అలా మిక్స్ చేయండి దీనికి సరిపడా 1:2 రేషియోలో వాటర్ వేసుకోండి బాస్మతి రైస్కి సరిపోతుంది 1:2 రేషియో వాటర్ ఇప్పుడు మిక్స్ చేశాం కదా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పైన కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను వేసేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి 15 మినిట్స్ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు చూడండి ఇలా కుక్ అవుతుంది అన్నమాట ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకోండి నాది వీడియో మిస్ అయింది పైన నెయ్యి వేసుకోండి కావాలంటే అప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అన్నమాట ఒకసారి నెయ్యి వేసుకొని ఇలాగా మిక్స్ చేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇది హోటల్ స్టైల్ కర్ణాటకలో సర్వ్ చేస్తారు చాలా దగ్గర చూశాను నేను ఇప్పుడు మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అన్నమాట సైడ్ రైతాతో సైడ్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా ఈ టైప్లో ట్రై చేయండి ఓకే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్